హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుమ్ సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ అండి ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాకి సంబంధించి. సో రీసెంట్గా ఒక మిత్రుడు ఏమైందంటే, సో 2020లో ఆయన 2020 స్టార్టింగ్లో ఆయన ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా మీద ఇండియాకి వచ్చారండి. ఇండియాకి వచ్చిన తర్వాత 2020 అంటే 2021, 2022, 2023 జనవరికి ఆయన 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చు. ఎగ్జిట్ రీ ఎంట్రీ మీద మళ్ళీ సౌదీకి వెళ్ళేవి 3 ఇయర్స్ బ్యాన్ ఉంటుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. కానీ ఆయనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాపస్ వెనక్కి పంపించారు, ఇక్కడ రియాద్ నుంచి. ఎందుకంటే 2020లో అప్పట్లో సౌదీ హుకుమత్ అంటే సౌదీ గవర్నమెంట్ వారు చాలామందికి ఫ్రీగా ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాను ఎక్స్టెన్షన్ చేశారండి. సో 20లో కానివ్వండి, 20 ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలామందికి, వాళ్ళు ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలామందికి చుట్టీ గవర్నమెంట్ పెంచింది. సో సౌదీ గవర్నమెంట్ చుట్టీ పెంచినా లేదా కఫీలు పెంచినా కూడా అది కూడా కౌంట్లోకి వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు 20లో వచ్చిన వాళ్ళు ముఖ్యం సైట్లో చెక్ చేసుకోండి, మీ చుట్టీ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి మీకు 3 ఇయర్స్ వరకు బ్యాన్ ఉంటుందండి. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఇది సాధారణంగా 3 ఇయర్స్ బ్యాన్ అని చెప్పి గుడ్డిగా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ 20లో లాక్డౌన్ సమయంలో సౌదీ గవర్నమెంట్ ఎవరికైతే ఫ్రీగా సమయాన్ని పెంచిందో అది ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది చిన్న అప్డేట్ అండి, మళ్ళీ రేపు కలుస్తాను. ఓకే.